ఎలా చెప్తున్నదంటే చదవండి, ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు బుద్ధిం తుషారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహుః విషయాస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తిత్యాహు మనీషిణః ఇతి. ఇవి కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3:3 తర్వాత 4 చెప్పబడింది. ఆత్మానం రథినం విద్ధి, ఆత్మని రథికుడని తెలుసుకో. రథికుడు అంటే యజమాని కదా, రథం గలవాడు రథికుడు కదా. ఆత్మని రథికుడని తెలుసుకో, యజమానిని తెలుసుకో. శరీరం రథమేవతు, శరీరము రథమని తెలుసుకో. ఈ రథానికి వాడు రథికుడు ఆత్మ. బుద్ధింతు శారథిం విద్ధి, బుద్ధి శారథని గ్రహించు, అంటే నిశ్చయించే బుద్ధిని శారథి అని గ్రహించు. మన ప్రగ్రహమేవచ మనస్సు పగ్గమని గ్రహించు, పగ్గం అంటే కళ్ళెం, కళ్ళెమని గ్రహించు అని. అంటే సంసారి అయిన ఆత్మని రథి అని తెలుసుకో. బండికి అంటే బండికి యజమాని ఎలాగో శరీరానికి ఈ బండి అనే శరీరానికి యజమాని. కారు ఉంటే కారు వెళ్ళిపోదు కదా, దానికి యజమాని ఉండాలి, నడిపేవాడు ఉండాలి వేరుగా కదా, యజమాని అని తెలుసుకో. శరీరాన్ని రథమని తెలుసుకో, ఎందుకంటే బండికి కట్టిన గుర్రాలు ఎలా ఉంటాయో గుర్రాల్లాగే ఉండే ఇంద్రియాలతో ఒకవైపు శరీరం లాగుతూ ఉంటుంది కదా. శరీరము ఇంద్రియాలతో శరీరాన్ని ఒకవైపు శరీరాన్ని లాగుతూ ఉంటుంది. నిశ్చయమైన నిశ్చయరూపమైన బుద్ధి ఏదైతే ఉందో అది సారథి అని తెలుసుకో. ఎందుకంటే ముఖ్యంగా సారథి ఎక్కడికి తీసుకువెళితే బండి అటుపక్కే పోతుంది కదా, ఎటు తప్పు చెబితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరం ముఖ్యంగా బుద్ధి నడిపిస్తున్న వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది, అది నిశ్చయిస్తుంది. ఆ టైం శరీరం బయలుదేరుతుంది కదా. దేహంలో కార్యమంతా చాలా వరకు బుద్ధి చేతనే జరుగుతుంది, చాలా మట్టుకు బుద్ధి చేతనే జరుగుతుంది. అందులో అది కళ్ళెం, అంతే కదా, అది కళ్ళెం కాదు, అది సారథి. సారథి కళ్ళెం మనస్సు, మనస్సు త్రాడని తెలుసుకో, కళ్ళెమని తెలుసుకో. ఎందుకంటే త్రాడుతో గుర్రాలు ముందుకు నడిచినట్లు, త్రాడు అనుకోవచ్చు లేకపోతే చక్రం అనుకోవచ్చు, ముందుకు నడిపినట్లు మనస్సుకు స్వాధీనమై శ్రోత్రాది కరణాలు ఉంటాయి, కరణాలు ఉంటాయి ఆ గుర్రాల్లాగా అని చూపించాడు. చూపించి ఇంద్రియాని హయానాహు, హయా అంటే ఇక్కడ మనీషులు అంటే బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో ఆ బుద్ధిమంతులు వాళ్ళు ఇక్కడ ఇంద్రియాని హయానాహు ఇంద్రియాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్వాహు మనీషిణః అన్నాడు. ఇక్కడ మనీషిణః అంటే మనుషులు, మనీషులు, మనీషులు అంటే బుద్ధిమంతులు, మహామనీషులు అంటాం. మనిషి వేరు, మనీషి వేరు, మనీషి అంటే బుద్ధి ఉన్నవాడు. అలాంటి బుద్ధిమంతులు ఇంద్రియాలని గుర్రాలని అంటారు, ఇంద్రియాలని గుర్రాలని అంటారు. విషయస్తేషు గోచరాన్, ఆ ఇంద్రియాలనే గుర్రాలకి విషయాలు వాటికి గోచరించేవి అంటారు, ఇంద్రియాలకి విషయాలు గోచరిస్తాయి కదా. ఆత్మేంద్రియ మనోయుక్తం, ఆత్మ అంటే శరీరం కదా, ఇక్కడ చెప్పాడు కదా ఆత్మానం రథినం విద్ధి అన్నాడు కదా శరీరం. ఆత్మ అంటే యజమాని, శరీరం అంటే రథం. ఇక్కడ ఆ యొక్క ఆత్మ ఇంద్రియాలు మనస్సు వీటితో కూడిన వాడిని భోక్త అని పిలుస్తారు. ఆత్మని ఇలా శరీరము ఇంద్రియాలు మనస్సు వీటితో కూడుకుని ఉన్నదాన్ని
ఆ ఆత్మని భోక్త అని పిలుస్తారు. వీడంతటితో భోగిస్తారు కదా, వాడే కదా భోక్త యజమాని. అయితే యజమానికి ఇవన్నీ ఎందుకు? భోక్త అని పిలుస్తారు. ఇది రథాది రూపకల్పన విషయాన్ని చూపించింది. తైశ్చ ఇంద్రియాదిభి అసంయతైహి సంసారమధిగచ్చతి. ఆ ఇంద్రియాలని తన వశంలో ఉంచుకోకుండా ఉంటే ఆ ఇంద్రియాలు, ఆ రధికుడనేవాడు, ఆ యజమాని ఆ ఇంద్రియాలని తన వశంలో ఉంచుకోకపోతే సంసారానికి పోతాడు. సంసారం అధిగచ్చతి, సంసారానికి పోతాడు అని అన్నాడు. ఇక్కడ ఇదే విషయాన్ని కఠోపనిషత్తు 1.3.7 కట్టలో అక్కడ చెప్తాడు. ఏంటంటే, ఎస్తైవ విజ్ఞానవాన్ భవత్క మనస్క సదా శుచి నస తత్పదమాప్నోతి సగంసారతి చాది గచ్చతి. ఎవడు ఎవడైతే తెలివి లేనివాడై ఉంటూ మనస్సు లేనివాడి అంటే మనస్సు నిగ్రహించలేకపోతే, తెలివి లేదు మనస్సు నిగ్రహించలేడు, అలా మనస్సు నిగ్రహించలేకపోతే అతడు సదా అశుచి అయ్యి ఉంటాడు. నస తత్పదమాప్నోతి సగంసారం చాది గచ్చతి. అతడు ఆ సారథి అంటే ఆ బుద్ధి పొందడు. హే, జనన మరణ రూప సంసారాన్ని సదా ఆప్నోతి, ఎప్పుడు పొందుతూనే ఉంటాడు అనేది కఠోపనిషత్తులో కూడా చెప్పబోతుంది. 1.3.7 హే, ఇది 3-4 శ్లోకాలు చదివాను, మంత్రాలు 5-6 తర్వాత 7 మంత్రం వస్తుంది. ఇది చెప్తూ అందువల్ల ఇంద్రియాలను తన వశంలో ఉంచుకోకపోతే సంసారానికి పోతాడు. సంయతైహి తద్వనః పారం తద్విష్ణో పరమం పదమాప్నోతీతి దర్శయిత్వా కిం తదద్వనః పారం విష్ణోః పరమం పదమితి. ఇంద్రియాలని తన వశంలో ఉంచుకోకపోతే సంసారానికి పోతాడు. సంహితై దానిని, వాటిని, ఆ ఇంద్రియాలని నిగ్రహించుకున్నవాడు, సంహితై అంటే నిగ్రహించుకున్నవాడు, మార్గం యొక్క అంతాన్ని అంటే సంసార మార్గం యొక్క గతి ఏదైతే ఉందో ఆ గతి యొక్క అంతాన్ని, విష్ణువు యొక్క ఆ పరమపదాన్ని పొందుతాడు. అంటే సంసారం యొక్క గతి అంతం అంటే అంతం ఏమంటే సంసార గతి యొక్క అంతం పరమ విష్ణువే. సంసారం దాటిపోవడం అంతం, అదే అంతంలో ఎవరున్నారు? ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం కదా. వేళ్ళు పైన ఉన్నాయి, కొమ్మల కింద ఉన్నాయి, మూలం పైన ఉంది. అంటే ఆ మూలం పైన ఎవరు? విష్ణుమూర్తి ఉన్నాడు. ఏ, అందువల్ల ఈ సంసారగతి యొక్క అంతాన్ని అంటే విష్ణువు యొక్క ఆ పరమపదాన్ని పొందుతాడు అని చూపించింది అక్కడ. ఎవడైతే ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడో అలాంటి వాడు సంసార అంతాన్ని చూస్తాడు, అంటే విష్ణువు యొక్క పదాన్ని పొందుతాడు అని చూపించి, అని దర్శయిత్వ అని చూపించి అక్కడ మంత్రాల్లో చాలా అద్భుతమైన కఠోపనిషత్తు. అక్కడ విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్నర, దాన్ని కోట్ చేసి ఇక్కడ భాష్యకాలు చెప్పారన్నమాట ఈ మంత్రాన్ని. సోధ్వన పరమాప్నోతి తద్విష్ణో పరమం పదం అని కఠోపనిషత్తు 1.3.8. ఏ మానవుడైతే విజ్ఞానమనే సారథి కలవాడి, బుద్ధి అనే సారథి కలవాడి, మనస్సనే పగ్గము తాడు కలవాడు, అంటే మనస్సుని నిగ్రహించి ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో అతడు దారి యొక్క అంతమైన అంటే సంసారగతి యొక్క అంతాన్ని, ఆ విష్ణు యొక్క పరమపదాన్ని పొందుతాడని కఠోపనిషత్తు 1.3.8 చెప్పాడు. దాన్నే భాష్యకారులు ఇక్కడ చూపించారన్నమాట. తత్ విష్ణోః పరం పదమాప్నోతి. హే అని, ఎవడైతే ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు సంసారగతి యొక్క అంతాన్ని అంటే విష్ణు యొక్క ఆ పరమపదాన్ని
పొందుతాడో అని చూపించాడు. అని దర్శయత్వ చూపించి తర్వాత కిం తదధ్వన పారం విష్ణో పరం పదమితి అస్యాం ఆకాంక్షయ అలా చూపించి మార్గానికి ఆవల ఉన్న, మార్గానికి ఆవల ఉన్న అంటే సంసార మార్గానికి ఆవల పైనున్న ఆ విష్ణువు యొక్క ఆ పరమ పదం ఏది అని పరమపదం ఇది పారం విష్ణోః పరమపదం ఇది అస్యాం ఆకాంక్ష ఆకాంక్షాయ ఆ పరమపదం ఏది అని ఆకాంక్ష కలిగినప్పుడు, ఆకాంక్ష అంటే తెలుసుకోవాలని ఇచ్చ ఏమిటి అని కాంక్షించాడు. అప్పుడు ఏం చెప్పింది, తేభ్య ఏవ ప్రకృతేభ్య ఇంద్రియాదిభ్య పరత్వేన పరమాత్మానం అధ్వన పారం విష్ణో పరమపదం దర్శయతి. అలా ఆకాంక్షినప్పుడు మార్గానికి ఆవల ఉన్న సంసారగతి అనే మార్గానికి ఆవల ఉన్న విష్ణువు యొక్క ఆ పరమపదం ఏది అని ఆకాంక్ష కలిగినప్పుడు సాధకుడికి, ముముక్షువుకి అప్పుడు ప్రస్తుతించిన అంటే ఇప్పుడు చెప్పబడిన ఇంద్రియాల కంట పరమైనది, ఆ ఇంద్రియాల కంటే పరమైనది అని పరమాత్మని పరత్వేన పరమాత్మానం ఆ పరమాత్మని అదే మార్గము చివర ఉన్న అంటే సంసారగతి యొక్క చివరి ఉన్న విష్ణువు యొక్క పరమపదంగా ఇప్పుడు చూపుతున్నాడు, పరమపదం దర్శయతి చూపుతున్నాడు. ఇలా 1, 3, 7 నుండి 9 వరకు కఠోపనిషత్తు లోపల ఉన్న గ్రంథం అర్థం ఇది, విష్ణువు యొక్క పరమపదం అక్కడ ఉంది, సంసారగతి ఆవల ఉంది. ఇంద్రియాలను ఎవడైతే నిగ్రహించుకుంటాడో వాడు ఆ పరమపదాన్ని పొందుతాడు అని అర్థం. ఈ ప్రకరణం శరీరేంద్రియాల మూలకంగా పరమాత్మను తెలుసుకోవడానికి బయలుదేరింది. శరీరేంద్రియాల ద్వారా పరమాత్మను తెలుసుకోవడం, పరమాత్మ ఒక్కసారి తెలిసిపోడు కదా, శరీరేంద్రియాల ద్వారా ఆ ప్రక్రియ అలా తీసుకెళ్ళింది అనేది తెలుసుకోవడానికి ఈ గ్రంథం యొక్క విషయమై ఉంది. ఈ గ్రంథం యొక్క విషయం ఉంది, ఇంద్రియేభ్య పరాయర్త అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పర. కఠోపనిషత్తు చెప్పింది 1, 3, 10, ఇంద్రియాల కన్నా అర్థములు గొప్పవి. అర్థములు అంటే విషయాలు, ఇంద్రియాల కంటే విషయాలు గొప్పవి. అంటే ఇంద్రియాల కన్నా విషయాలు గొప్పవి అంటే సూక్ష్మం. అర్ధేభ్యశ్చ పరం మనః, అర్థములు కన్నా అంటే విషయాల కన్నా మనస్సు గొప్పది అంటే సూక్ష్మమైంది. గొప్పది అంటే దొరకనట్టి సూక్ష్మమైన వ్యాపకమైన స్వరూపం అని అర్థం కదా. ఇంద్రియాల కంటే విషయాలు వ్యాపకం కదా, విషయాల కన్నా మనస్సు ఇంకా వ్యాపకం. ఎందుకంటే విషయాలనే వాటిని కూడా మనస్సు గ్రహిస్తుంది కాబట్టి, సూక్ష్మమైనది కాబట్టి, విషయాలను కూడా గ్రహించే సూక్ష్మబుద్ధి కాబట్టి అది వ్యాపకం. మనసస్తు పరాబుద్ధి, మనస్సు కంటా వ్యాపకమైనది సూక్ష్మమైనది గొప్పది అంటే మనస్సు. బుద్ధేరాత్మ మహాన్ పరః, బుద్ధి కన్నా పరమైనది ఏది అంటే మహాన్ అని ఆత్మ గొప్పది అన్నాడు. మహాన్ అని ఆత్మ గొప్పది అన్నాడు. మహాన్ అంటే ఇక్కడ జీవుడు అని అర్థం, లేక హిరణ్య గర్భుడు. మహదాత్మ అంటే హిరణ్య గర్భుడు, మహాన్ అంటే హిరణ్య గర్భుడు, లేకపోతే జీవుడు అని అర్థం.